ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది, నోరూరించేది ఉగాది పచ్చడి. అంటే ఈ ఉగాది పచ్చడిని షడ్రుచులు అంటారు. అసలు ఏమేమి కలిపి ఆ ఉగాది పచ్చడిని చేయాలి అంటారు? ప్రాచీనులు చెప్పింది జాగ్రత్తగా కానీ విన్నట్లయితే దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుందమ్మా. ఏ పండగ మనకి భారతీయ సంప్రదాయంలో వచ్చినా ఆ పండుగ నాడు దేవుడికి నైవేద్యంగా పెట్టేటటువంటి ప్రతి పదార్థము కూడా మన ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసేదే అవుతుంది. ఉదాహరణకు శ్రీరామం వచ్చింది, ఇవాళ పానకాన్ని వడపప్పుని ఇస్తారు. బ్రహ్మాండమైన ఎండరా, దీనివల్ల నీకు ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే పానకాన్ని తాగు, వడపప్పుని తిను. భాద్రపదంలో వినాయక చవితి వస్తుంది, అద్భుతమైనటువంటి ఉండ్రాళ్ళని ఆవిరి మీద ఉడికించినటువంటి వాటిని ఆ వినాయకుడికి నైవేద్యం పెట్టి తినాలి అన్నారు. ఎందుకని, విపరీతంగా వర్షాలు దిమ్మరించేటటువంటి శ్రావణ భాద్రపద ఆ ఋతువులో, అంటే వర్ష ఋతువులో ఆవిరి మీద ఉడికినవి కానీ తినట్లయితే అనారోగ్యం కలగదు అని. ఇలా మొత్తం ఉండేటటువంటి అన్ని పండగల్లో నైవేద్యంగా ఏది పెడితే అది మన ఆరోగ్య అభివృద్ధికి సహకరించేదే తప్ప మరొకటి కాదు. అలా ఉగాది సంవత్సర చక్రం అలా రాగానే మొట్టమొదటి తలుపు తెరుచుకోగానే కనిపించే ఉగాది నాడు ఆరు రుచులు కలిగినటువంటి పచ్చడిని ఏర్పాటు చేసింది ప్రాచీన హైందవ భారతీయ విధానం. దాన్ని ఎలా చేయాలో మనం కానీ చేసుకుని తిన్నట్లయితే, తెలుసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం తప్పక బాగుపడుతుంది. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేద, ఆరు రుచులు. మధుర అంటే తీపి. చాలామంది పాపం ప్రాచీనమైన విధానం గురించి తెలుసుకోనటువంటి వాళ్ళు, తెలుసుకోవాలని ఇష్టం లేనటువంటి వాళ్ళు మధుర అనగానే పటిక బెల్లానో పంచదారనో కల్పిస్తున్నారు పచ్చళ్ళలో. దురదృష్టకరమైనటువంటి విధానం. మధుర అంటే ఈ కాలంలో వచ్చేటటువంటి ఏ చెరకైతే ఉందో ఆ మొట్టమొదట వచ్చిన చెరకు కూడా ముక్కని తెచ్చి ఆ రసాన్ని పిండాలి మధుర. అది మధుర అంటే మొట్టమొదట పచ్చళ్ళలో చేయవలసిన పదార్థపు దినుసు ఏది అంటే చెరకు రసం. తర్వాత ఆమ్ల, ఆమ్ల అంటే పులుపు. ఓహో పులుపు అండి, పచ్చిదానిమ్మ గింజలు పుల్లగా ఉంటాయి. అలాగే పులుపుకి సంబంధించి ఉసిరి అలా రసాన్ని పిలిచితే అది కూడా పులుపుగానే ఉంటుంది, అవి వాడకూడదు. ఆమ్ర అంటే ఏ చింత స్వయంగా మనకు వస్తుందో చెట్టు, ఆ చెట్టు నుంచి మొదటగా కాసినటువంటి చింతపండు రసాన్ని పిండి దాన్ని కలపాలి. ఔషధం మనం తయారు చేసేది ఊరికే ఏదో ఆరు రుచులు కలిపినటువంటి పచ్చడిని ఏదో పచ్చడిలా చేసుకోవడం కాదు. ఇంచేత చింతపండుకి సంబంధించి ఆ నురుగుని, బాగా ఉండేటటువంటి గుజ్జుని పిండి ఆ రసాన్ని తింటపోయాలి. మధుర ఆమ్ల. కటు, కటు అంటే కారం. కారం కోసం మాకు తెలుసండి, బాగా పచ్చిమిరపకాయలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తేలిగ్గా ఉండే అంటే పెద్ద ఎక్కువగా కారం లేనివి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ముదురు నీలం రంగు దగ్గర దగ్గరగా ఉండేలా కనిపిస్తూ ఉంటాయి, ముదురాకుపచ్చగా కూడా ఉంటూ ఉంటాయి. అట్లాంటివి విపరీతమైన కారం ఉంటుంది, ఆ కారాన్ని ఆ పచ్చిమిరపకాయని వాడకూడదు. ఎండుమిరపకాయలు అచ్చలు వాడకూడదు. కటు అంటే మిరియపు గింజల్ని గట్టిగా పొడి చేసి ఆ పొడిని మాత్రమే వాడాలి, ఇది ఔషధం కాబట్టి. మధుర ఆమ్ల కటు. కషాయ అంటే ఒగరుతనం. ఒగరుతనం ఉండాలి అంటే ఏ వాకాయలనో కలపనే కూడదు. వాకాయ ముక్కల్ని బాగా చితకొట్టినట్టయితే ఒగరుగా ఉంటుంది, కానీ అది కాదు. ఒగరుతనం కావాలి అంటే అప్పుడే వచ్చినటువంటి మామిడికాయ ఇంకా పండనటువంటి దశలో ఉన్నప్పుడు అది ఒగరుతనంగా ఉంటుంది, అది వాడాలి. మధుర ఆమ్ల కటు కషాయ. లవణ అంటే ఉప్పు. ఉప్పు అంటే ఇప్పుడు ఈవేళ అయోడైజ్డ్ ఉప్పు అని వస్తుంది, అది దిక్కుమాలిన ఉప్పు. దానివల్ల థైరాయిడ్ వ్యాధి బాగా వచ్చేందుకు చక్కగా ఉపకరిస్తుంది. మొహమాటం లేకుండా చెప్తున్నాను, గళ్ళ ఉప్పు నమ్ముతారు, దొడ్డుప్పు అంటారు మన తెలంగాణ ప్రాంతంలో. ఆ ఉప్పుని మాత్రమే స్వయంగా వేయాలి. సూర్య రశ్మికి బాగా సముద్రపు ఒడ్డున ఎండినటువంటి గళ్ళ ఉప్పు ఏదైతే ఉందో దాన్ని పొడి చేసి కలుపుకోవాలి. మధుర ఆమ్ల కటు కషాయ లవణ. తిక్త, తిక్త అంటే చేదు. చేదుకి స్వచ్ఛంగా వేపపూతని మాత్రమే వాడాలి తప్ప, వేపపువ్వుని చుంచి వచ్చినటువంటి దాన్ని మాత్రమే వాడాలి తప్ప చేదు కోసమని మిగిలినటువంటి వేటిని వాడనేయకూడదు. ఇలా ఈ ఆరు రుచులతో ఏర్పాటు చేసినటువంటి పచ్చడిని
ఆ రోజు మొదటగా తినేటటువంటి భక్ష్యంగా, ఎందుకని ఇందాక అనుకున్నాం అన్నిటికీ మొదటిది బ్రహ్మ చేశాడు అని, అలాగే ఆ రోజు మొదటగా తినే పచ్చడిగా, ఇంట్లో ఉన్న అందరిలోనూ మొట్టమొదట ఎవరు పుట్టారో అంటే పెద్ద తాతగారో పెద్దమ్మగారో ఇంకోరో ఇంకోరో ఎవరింట్లో వాళ్ళ వాళ్ళ వయసులు వాళ్ళు పెద్దవారు ఎవరుంటారో వారి చేత మొత్తం అందరికీ పెద్ద అయినటువంటి భగవంతుడి దగ్గర పెట్టి నైవేద్యాన్ని చేసి ఆ నైవేద్యంగా చేయబడ్డ ఆ పచ్చడిని మొట్టమొదటి ఆహార పదార్థం ఆ రోజుకి తినేదిగా తినాలి, అంటే పరగడుపుని తినాలి అని అర్థం. అప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది, ఈ వేసంకాలం రాబోతున్నటువంటి ఈ కాలంలో వచ్చే వ్యాధులన్నింటినీ తొలగిస్తుంది. ఇది దివ్య ఔషధంగా వాడబడిందే తప్ప ఈ పచ్చడి దేవుడికి ఇష్టమని ఏర్పాటు చేసేది మాత్రం కాదు. కానీ అందరూ వాడాలి కాబట్టి ఓ వంక పెట్టి ఈ విధంగా దేవుడికి నైవేద్యం చేస్తే అది కలుగుతుంది ఇది కలుగుతుందని చెప్పారు. ఇది అమోఘమైన దివ్య ఔషధం. ఈ ఆరు మాత్రమే ఉండాలి తప్ప దీంట్లో మరి వేటినో కల్పనే కూడదు. కొంతమంది ఉల్లిపాయ ముక్కల్ని తెల్లుల్లి అంటారంటే వెల్లుల్లి ఆ ముక్కల్ని కలుపుతారు, అది దీంట్లో ఉండే ఔషధీ గుణాన్ని నాశనం చేసి ఎందుకోసం ఈ పచ్చడిని తింటున్నామో ఆ పచ్చడి యొక్క అమోఘమైన ఔషధీ విధానాన్ని చెడగొడుతుంది. కాబట్టి తల్లులందరూ కూడా ఇట్లా ఈ విధంగా ఈ పచ్చడిని చేసుకుని ఈ సంవత్సరం అంతా శుభకృతి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా అమోఘమైన శుభాన్ని పొందాలి అని